బ్యాచ్ న్యూస్. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార్ రెడ్డి ప్రకల్పాలకు అభివర్ణించారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం ద్వారా ఏదో బ్రహ్మాస్త్రం ప్రయోగించాను అనుకుంటున్నారన్నారు. ఆత్మవిశ్వాసం లేని వారే అడ్డంకులు సృష్టిస్తారన్నారు. శ్రీధర్ బాబు శాఖను మార్చడంపై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన జైపాల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చిన్న చిన్న ఎత్తుగడలు వ్యూహాల వల్ల ఏమీ జరిగేది లేదు, ఒరిగేది లేదు అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. జనవరి 3 రాత్రి 12 గంటల తర్వాత తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ పని ముగుస్తుందని, ఆ తర్వాత ఫిబ్రవరి 1 వారంలో బిల్లును పార్లమెంటు ఆమోదిస్తుందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఖచ్చితంగా జరుగుతుందని జోషన్ చెప్పారు. కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. పంజాబ్ ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీకే పంపించలేదు, ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ సస్పెన్షన్లో ఉంది కాబట్టి. మరి అసెంబ్లీలో చర్చించకుండా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శాఖ మార్చడం, ఈ ప్రక్రియను అసెంబ్లీ వ్యవహారాల శాఖ నుండి మంత్రి శ్రీధర్ బాబును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్పించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు సైతం కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, గోదావరి ఖని, మంథని, కాటారం, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కోరట్ల, మెట్పల్లి తదితర అన్ని ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. అన్ని మండలాల్లో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి ధర్నా, రాస్తారోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణంలో జరిగిన బంద్లో ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. తెలంగాణపై, తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్లు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై మల్కాజ్గిరి 10వ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ సంజయ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ చైర్మన్ నాగేశ్వరరావు తరఫున పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్ట్ అశోక్ బాబుపై సెక్షన్ 153A కింద కేసు నమోదు చేసి జనవరి 7వ తేదీలోపు చర్య తీసుకోవాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది. పాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. అశోక్ బాబు ఎన్జిఓ, ఏపీ ఎన్జిఓ నాయకునిపై ఎం నాగేశ్వరరావు గారి ఫిర్యాదు మేరకు అది పరిశీలించిన న్యాయమూర్తి గారు జనవరి 7లోపు కుషాయిగూడ ఎస్హెచ్ఓ గారికి దీన్ని విచారించి నివేదిక పంపించాల్సిందిగా దాంట్లో ఆదేశించడం జరిగింది. 153A ఐపీసీ ప్రకారం కేసు దాఖలు చేయడం జరిగింది. అడ్డుకుంటాము, హైదరాబాద్ను ముట్టడిస్తాము, ఢిల్లీని ముట్టడిస్తాము, ఇట్లాంటి మాట్లాడి తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణలో ఉండేటువంటి ప్రజలంతా సంతోషాలతో ఉన్న ఆ తరుణంలో ఇలాంటి ఉద్దేశపూరితమైనటువంటి మాటలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టడం ఎంతవరకు సబబ్బు అనే దాని మీద నేను ఒక ఈ ప్రైవేట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. నారాయణపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు గుర్తు తెలియని దుండగులు బుధవారం ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన పలు సంఘాల నేతలు ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీనిపై స్పందించాలని కోరారు. సంఘటన జరగడానికి వీల్లేదు. శిక్ష మన ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని రిక్వైర్డ్ సెక్షన్స్ ఆఫ్ లాలో తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే బాధ్యత మన అందరిది కాబట్టి, మాది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ మాది కాబట్టి తప్పకుండా నేను ఇమీడియట్గా రైట్ నౌ ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై తప్పకుండా శిక్షించాలి.
ఇంకా ఇంత రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము మనస్ఫూర్తిగా కూడా మేము కలిసి ఓకే మన తర్వాత మీరు ఒక ఫార్మల్ మళ్ళీ ఇది ఏమో ఇది ఇవ్వడం దరఖాస్తు దయచేసి మా తరఫు నుంచి మీరు రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆ టైంలో కూడా ఎందుకంటే రాత్రి పికెట్ ఉంది పెట్రోలింగ్ ఉంది మనం సీజన్ రెండు మూడు డబ్బాలు కూడా స్వీట్ చేసినాం ఆ మెత్త తరణం కూడా జరిగింది మన ఎవరైతే ఎక్కువసేపు వన్ తర్వాత ఆడుతున్నారో కూడా వాళ్ళు కూడా బాగా తరణం జరిగింది రెండు మూడు మైక్ కూడా స్వీట్ చేయడం జరిగింది మన పికెట్ ఉంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.